was amazing. I loved it. Songs were amazing. Yeah. All good. Super hit అయితే సినిమా మాత్రం చాలా చాలా మంచిగా ఉంది. సాంగ్స్ ఆడా ఇమోషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సినిమా సెంటిమెంట్ తోటి కొట్టేశాడు, కళ్ళెళ్ళు తెప్పించాడు. సెంటిమెంట్ బాగుంది, నచ్చింది. ఫ్యామిలీ సెంటిమెంట్, కుటుంబం చూసేది సినిమా అయితే ఇంకా రెస్పాన్స్ బట్టే అన్న. రెస్పాన్స్ అయితే ఈరోజు అదిరిపోయింది. విసిల్స్ ప్రతి యాక్చువల్లీ డైలాగ్స్కి కానీ, ఈ సినిమాకి యాక్చువల్లీ నేనే మ్యూజిక్ చేశాను. నా పేరు పవన్ కుమార్. ఈ సినిమాలో డైలాగ్స్కి కానీ, అజయ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, చాందిని గారి పర్ఫార్మెన్స్ కానీ, చాలామంది అయితే విసిల్స్ డెఫినెట్లీ వచ్చాయి. అండ్ ఇదే రెస్పాన్స్ రేపటి నుంచి థియేటర్స్లో ఉంటుందని అనుకుంటున్నా. నేనైతే చాలా ఎక్సైట్ అయ్యా, నాకైతే హ్యాపీగా అనిపించింది. నేను చాలాసార్లు చూసాను యాక్చువల్లీ ఫిల్మ్. నేను 5.1 థియేటర్లో టెస్టింగ్ అప్పుడు చూసాము, ఇంతకుముందు ఒక క్రూకి ప్రీమియర్ వేసారు అక్కడ కూడా చూసాను. బట్ దిస్ ఈజ్ లైక్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. ఎందుకంటే ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నది. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ ఆడియన్స్. చూడని వాళ్ళందరూ మళ్ళీ చూసారనమాట. సో వాళ్ళ రెస్పాన్స్ బట్టే ఇంకా మేము కూడా ఎక్సైట్ అయ్యాం. సో దట్ మాకైతే హోప్స్ పెరిగాయి. వీఆర్ థింకింగ్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ హిట్. చూసారు కదా ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అయ్యారు? అంటే రెస్పాన్స్ అయితే పాజిటివ్గానే వచ్చింది, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. త్రీ ఇయర్స్ కష్టం ప్రతి ఒక్కరిది, బయటికి రావడం అందరికీ నచ్చడం చాలా హ్యాపీగా ఉన్నాను. మ్యూజిక్ షాప్ మూర్తి, లిటరల్గా చెప్పాలి అని అంటే లైక్ డ్రీమ్స్కి ఏజ్ ఉండదు, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటారు కదా. ఇప్పటివరకు అన్ని మాటల్లోనే చూసాం, కొన్ని రియల్ లైఫ్స్లో మనం చూస్తూ ఉంటాం ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అని చెప్పేసి. సో అరే ఏముంటుందబ్బా, కొంతమంది అంటూ ఉంటారు, సినిమాల్లోనే చూపిస్తారు, రియల్ లైఫ్లో జరగదు అని అనుకుంటారు. కానీ బట్ నిజంగా చెప్తున్నాను, అజయ్ ఘోష్ గారి క్యారెక్టరైజేషన్ అయితే అద్దరిపోయింది. అండ్ ఐ హ్యావ్ టు సే అబౌట్ ద డైరెక్టర్, ఎస్ శివగారి డైరెక్షన్ వాజ్ లిటరలీ ఆసమ్. అంటే ఒక 50 ఏళ్ళు పైబడ్డ మనిషి డ్రీమ్ కోసం పడే కష్టాలు, అటుపక్క ఫ్యామిలీ నుంచి కానీ ఆర్ ఎల్స్ సొసైటీ నుంచి కానీ ఎలాంటి బ్లేమ్స్ వస్తాయో తెలుసు. ఇవాళ రేపు నాట్ ఓన్లీ ఏజ్ అబ్బా, ఈవెన్ దో సైజ్ ఈజ్ ఆల్సో మ్యాటర్. సో ప్రతి రకంగా అంటే లైక్ ఏదో ఒక చిన్న లోపం ఉంటేనే మనుషుల్ని ఎంచుతూ ఉంటారు. అలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది అన్నమాట. సో టాలెంట్ ఉంటే నో వన్ క్యాన్ స్టాప్ యూ, నెవర్ ఎవర్. అది ఎప్పుడైనా సరే మీకు రాసి పెట్టుందని అంటే డెఫినెట్లీ మీరు గెలవగలరు అని చెప్పేసి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. అండ్ అజయ్ ఘోష్ గారికి స్పెషల్గా నేను మెన్షన్ చేయాల్సింది ఏంటి అని అంటే, బయట ఆయన ఎలా ఉన్నా ఇప్పటివరకు మనం ఆయన్ని ఎలాంటి క్యారెక్టరైజేషన్లో చూసినా కూడా, టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలి అని అంటే మాత్రం, డీజే మూర్తిగా హి లివ్డ్ ఇట్. ఆయన తప్ప ఇంకెవరు చేస్తారన్న ఇది నేను తీసుకోలేకపోతున్నాను. అండ్ సెకండ్ హాఫ్ అయితే కూర్చోబెట్టేశారు, కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆర్ దేర్, కళ్ళమట నీళ్లు తిరుగుతాయి. అండ్ పోలీస్ స్టేషన్లో అమ్మాయిల గురించి ఆయన ఒక మాట మాట్లాడతారు, హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ ఎవరైతే ఆ డైలాగ్స్ రాశారో అండ్ ఆ సీన్ని క్రియేట్ చేశారో, దాట్ ఈజ్ ఆసమ్ అనమాట. ఇక చాందిని గారు, నిజంగా చెప్తున్నాను, ఆవిడ క్యారెక్టరేషన్ లాంటి క్యారెక్టర్ కూడా మన లైఫ్లో ఉంటే, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కలల్ని డెఫినెట్లీ నెరవేర్చుకుంటారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మ్యూజిక్ షాప్ మూర్తి డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి విత్ యువర్ ఫ్యామిలీ డెఫినెట్లీ మీరు చూడాల్సిన సినిమా. అండ్ ఆమని గారు అంటే నిజంగా చెప్తున్నాను, ఆవిడ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా మొత్తాన్ని అయితే ఈ ఇద్దరు నడిపిస్తారు. ట్రూలీ చెప్పాలి అని అంటే మన అజయ్ గారు అండ్ చాందిని గారు ఒక ఇన్స్పిరేషన్ అన్నది ఉంటుంది. అండ్ అలానే చాలామంది నేర్చుకుంటారు. అండ్ డెఫినెట్లీ ఎవరైతే ఆకలితో ఉంటారు కదా, స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి, అలాంటి వాళ్ళకి డెడికేటెడ్ మ్యూజిక్ షాప్ మూర్తిని డెఫినెట్లీ డెడికేట్ చేస్తుంటారు. అండ్ మ్యూజిక్ అదరగొట్టేసింది, డిఓపి వర్క్ అయితే ఇచ్చి పడేశారు. సో ఓవరాల్గా మీ అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఎలా ఉంది అన్నది డెఫినెట్లీ మాతో మీరు షేర్ చేసుకోవాలి. గుడ్ మూవీ, రియల్లీ అంతా నచ్చింది. బాబు బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు సూపర్ మూవీ, అందరు చూడాల్సిన సార్. మూవీ చాలా బాగుంది. ఈ తరం యువతరం చూడాల్సిన సినిమా, ఎందుకంటే మూర్తి క్యారెక్టర్ చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపించింది. ఈ ఇన్స్పిరేషన్ యూత్, ఈ ఇన్స్పిరేషన్ ఉపయోగించి వాళ్ళు ఉన్నత శిఖరాలని అధిరోహించాలని కోరుకుంటాం. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మూవీ, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన. చాలా బాగుంది, ఇన్స్పిరేషన్ సాంగ్స్ అంటే కరెక్ట్ సింక్ అయినట్టు అనిపిస్తున్నాయి. అంటే లైఫ్ టైం కి ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా ఉంటారు అనేది ఎలా అనిపిస్తుంది అండి? చాలా రిలీఫ్ గా ఉంది.
అంటే ఇన్ని సంవత్సరాలు ఈ బరువు మోసి మోసి సడన్గా అది కింద పెట్టినట్టు ఆ బరువు దిగిపోయినట్టు అండ్ జనాల రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇన్ని రోజులు పడిన కష్టం దానికి ఇది ఆన్సర్లా అనిపిస్తుంది. ఆన్సర్ చాలా స్వీట్ ఆన్సర్ అనిపిస్తుంది ఇంకా. అండ్ మాకు తెలుసు మేము మంచి సినిమానే తీసామని, కానీ జనాల రెస్పాన్స్ చూసి ఇంత మంచి సినిమా తీసామా అనే డౌట్ కూడా వచ్చింది మాకు. ఎందుకంటే మాకు మొదటి నుంచి మాకు నమ్మకం ఈ సినిమా మీద బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఆ టెక్నికల్గా కానీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అందరూ చాలా బాగా చేశారని మాకు గట్టి నమ్మకం. అండ్ దానికి 2 times 3 times రెస్పాన్స్ వచ్చిందండి. నేను ఇంతకు మించి నేను ఇంకేం అడగలేను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అండ్ June 14th అండి రేపు, మీరు ఖచ్చితంగా సినిమాకి థియేటర్స్కి వెళ్ళండి. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు, ఏడుస్తారు అండ్ సౌండ్కి ఎగ్జైట్ అవుతారు. మీకు అన్ని రకాల ఫీలింగ్స్ మీకు ఎంజాయ్ ఇష్టం అన్ని రకాల ఫీలింగ్స్ మీకు కలుగుతాయండి. అండ్ ఆల్సో మీరు డెఫినెట్గా మీరు పెట్టిన ప్రతి రూపాయికి మీరు వర్త్ ఇట్ అనిపిస్తుంది. అండ్ థియేటర్స్కి వెళ్ళండి, చూడండి June 14th మ్యూజిక్ షాప్ మూర్తి. థ్యాంక్ యూ సో మచ్. మా మూవీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బాగా వచ్చింది మూవీ. ప్రతి ఒక్కళ్ళు చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఎక్కడ ఎవరు యాక్టింగ్ లాగా అయితే చేయలేదు, ప్రతి ఒక్కళ్ళు న్యాచురల్గా యాక్ట్ చేశారు. మీరు సినిమా చూస్తే మీకే తెలుస్తుందండి. అండ్ డెఫినెట్గా మా డీఓపీ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారికి, ఎడిటర్ గారికి డెఫినెట్గా ఇది ఒక పెద్ద మూవీ సక్సెస్ అవుద్ది అని అనుకుంటున్నాం అండి. డెఫినెట్గా వాళ్ళకి నెక్స్ట్ టైం నుంచి ఆఫర్లు వస్తాయి ఇదైతే చెప్తున్నాను. అండ్ మా శివా కూడా డెఫినెట్గా మండే నుంచి కాల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక జెన్యున్ సినిమా తీసాము, జెన్యున్ అటెంప్ట్ చేసామండి. వచ్చి ఆదరించండి ఈ వీకెండ్ అంతా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కూడా బాగుంది.